రైట్ డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ పిఎంపీలందరూ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు వెంకటరెడ్డి గారు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉంది. ఆర్ఎంపీ పిఎంపీల సంక్షేమం కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఈ సంక్షేమ సంఘం టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంది. ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఆర్ఎంపీ పిఎంపీలందరూ టీఆర్ఎస్ గెలుపుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి వెంకటరెడ్డి చెప్తున్నారు. సార్తో మాట్లాడదాం. సార్, చాలా ఎన్నికలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, ఆర్ఎంపీల సమస్యలు మాత్రం తీరట్లేదు. మేనిఫెస్టో కూడా విడుదల చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఈ మేనిఫెస్టోలో కూడా ఆర్ఎంపీలకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అన్నట్టు కనపడుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ సిపిఈపి అసోసియేషన్ తరఫున న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే సరైన టైంలో మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా మేము ఆహ్వానించి చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం లోపల ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రం అనుబంధ సంఘంగా టీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన సంఘం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంఘంగా మేము కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మొదటి మేనిఫెస్టో 2014నే ఉద్యమం టైంలో తెలంగాణ ఏర్పడే రోజుల్లోనే ఏదైతే ఎలక్షన్లు వచ్చి 2014లో 2015లో ఒక జీవో ఇష్యూ చేసి ఆ మేనిఫెస్టోలోనే ఎలక్షన్ల కంటే ముందే ఆర్ఎంపీ పిఎంపీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఖచ్చితమైన న్యాయం చేస్తాము, అందరికీ ఐడి కార్డులు ఇస్తాము, అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తాము, అందరికీ సర్టిఫికేట్లు ఇస్తాము, శిక్షణా తరగతులు ఇస్తామని కేసీఆర్ గారు ప్రతిపాదించారు. దానికి లోబడే మేము అనుబంధ సంఘంగా ఏర్పడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకెప్పటి వరకైనా టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగానే ఉంటాం. ఖచ్చితంగా ఒకరోజు లేకుండా ఒకరోజు ఆర్ఎంపీ పిఎంపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 45,000 మందికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మేనిఫెస్టోలో ఎప్పుడో 2015లోనే ముద్రించబడి ఉంది. పేజీ నెంబర్ 13లో ఖచ్చితంగా ఆర్ఎంపీ పిఎంపీలకు న్యాయం జరుగుతుందని చెప్పి నా ఆశాభావం ఉన్నది. అందుగురించి మా అందరి తరఫున నేను ఇప్పుడు తెలియజేసేది ఏంటంటే, మా శేర్లింగంపల్లి నియోజకవర్గం లోపల ఉన్న 10 కార్పొరేటర్ డివిజన్ లోపల 10 మంది ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తున్నారు అని చెప్పి సంఘం తరఫున మా సభ్యులందరూ వచ్చి ఈ రాత్రి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం మూలంగా మీకు తెలియజేస్తున్నాం. సార్, ఏదైతే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఆర్ఎంపీ పిఎంపీలు సుమారు వేలల్లో ఉన్నారనుకోవచ్చు, వీళ్ళందరూ రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేయమని చెప్పి స్థానికులకి చెప్పే పరిస్థితి ఉందా? రేపు డిసెంబర్ 1న ఏం జరగబోతుంది? మీ సైడ్ నుంచి మీ సపోర్ట్ నిజంగా ఉండబోతుందా టీఆర్ఎస్ పార్టీకి అంటే ఏం చెప్తారు? గోపికృష్ణ గారు, మంచి సమయంలో మంచి క్వశ్చన్ వేశారు మీరు. మేము అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాదు పరిధి లోపల 3,765 మంది ఆర్ఎంపీ పిఎంపీలు మా అనుబంధ సంఘానికి ఉన్నారు. అదేవిధంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 371 మంది ఆర్ఎంపీ పిఎంపీలు ఉన్నారు. అదేవిధంగా మీకు చెప్పేది ఏంటంటే, మా మెడికల్ ఫీల్డ్గానే గచ్చిబౌలి సాయిబాబా గారు, ఒకప్పుడు ఆయన ఒక కెమిస్ట్ మెడికల్ షాప్, రాగం నాగేందర్ గారు ఒక మెడికల్ షాప్, మాకు వాళ్ళకు సంబంధాలు మెడికల్ ఫీల్డ్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ 10 డివిజన్ లోపల ఏదైతే గచ్చిబౌలి డివిజన్ సాయిబాబా గారికి, అదేవిధంగా షేర్లింగంపల్లి డివిజన్ రాగం నాగేందర్ యాదవ్ గారికి, కొండాపూర్ డివిజన్ అహ్మద్ పటేల్ గారికి, మాదాపూర్ డివిజన్ జగదీష్ గౌడ్ గారికి, అదేవిధంగా అఫీస్పేట్ పూజిత జగదీష్ గౌడ్ గారికి, అదే మియాపూర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గారికి, అదేవిధంగా చందానగర్ మంజులా రఘునాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా పటాన్చెరు కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా రామచంద్రాపూర్ పుష్ప నాగేష్ గారికి, అదేవిధంగా భారతీనగర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారికి ఖచ్చితంగా డివిజన్ వారీగా మేము లిస్టు కూడా తీసుకొచ్చాం. మా సభ్యులంతా వీళ్ళంతా నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ డివిజన్లో పనిచేసిన వాళ్ళు. అదేవిధంగా షేర్లింగంపల్లిలో 40 మంది ఆర్ఎంపీ పిఎంపీలు, షేర్లింగంపల్లి డివిజన్ వరకు 42 మంది ఆర్ఎంపీ డాక్టర్లు మేము గ్రూప్ తయారు చేసి ఖచ్చితంగా టీఆర్ పార్టీకి వేయాలని చెప్పేసి కారు గుర్తు మీద 1వ తారీఖు నాడు వేయాలి. ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ ఒక 100 ఓట్లు చేంజ్ చేసి 100 ఓట్లు కారు గుర్తు మీద ఖచ్చితంగా గుద్దిచ్చి భారీ మెజార్టీ తీసుకురావాలని చెప్పి షేర్లింగంపల్లి ఉన్న 40 మందికి చెప్పినాం. అదేవిధంగా చందానగర్లో 36 మంది డాక్టర్లు ఉంటారు, అదేవిధంగా మియాపూర్లో 46 మంది డాక్టర్లు ఉంటారు, అదేవిధంగా అబ్బిస్పేట్లో 72 మంది డాక్టర్లు ఉంటారు, అదేవిధంగా కొండాపూర్లో 65 మంది డాక్టర్ మియాపూర్లో 65 మంది డాక్టర్లు ఉంటారు, అదేవిధంగా కొండాపూర్లో 41 మంది, అదేవిధంగా హైదర్నగర్లో 20 మంది డాక్టర్లు, అదేవిధంగా పటాన్చెరు
నియో పటన్ చెరువు మొత్తంలో 104 మంది ఉంటారు. అదేవిధంగా భారతీనగర్లో, అదేవిధంగా రామచంద్రాపూర్లో ఉన్న ఆర్ఎంపీపీ ఎంపీలు అక్కడ ఉన్న ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు జరగబోయే 1వ తారీఖు నాడు ఖచ్చితంగా ఒక్కొక్క ఆర్ఎంపీ డాక్టరు 100 మందిని చేంజ్ చేసి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని వీళ్ళందరికీ సలహా సూచనలు ఇచ్చి అక్కడ గ్రూప్ తయారు చేసి ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ గారి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఉండబోతున్నాయని ఒక సంకేతం అయితే ఇచ్చారు. సరే, మీరు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మరి జాతీయ స్థాయిలో ఆర్ఎంపీ పిఎంపీల పటిష్టత కోసం మీ సంఘం ఏమన్నా ముందుకు వెళ్ళబోతు ఉందా జాతీయ స్థాయిలో అంటే ఏం చెప్పదలుచుకున్నారు? థ్యాంక్ యూ గోపీకృష్ణ గారు, మంచి క్వశ్చన్ వేశారు. అయితే మీకు తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంఘంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఈడ 2011 నుంచి రిజిస్ట్రేషన్ చేసి ఇప్పటివరకు అసా పార్టీ ఎంబడే ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లోపల కూడా అనుబంధ సంఘం ఉన్నది, దానికి కూడా మాకు సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటక లోపల, అదేవిధంగా బీదర్ మహారాష్ట్ర ఏరియా లోపల కూడా మాకు అనుబంధ సంఘాలు ఉన్నాయి. కాబట్టి రాయలసీమలో కూడా మాకు చాలామంది చాలా మెంబర్లు ఉన్నారు. కాబట్టి అన్ని విధాలుగా మాకు అండదండ ఉన్నది. కొన్ని స్టేట్లతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో ఒక కార్యవర్గం ఉన్నది, ఒక క్రమశిక్షణ అయిన సంఘము, ఒక పద్ధతితోటి ఉన్న సంఘము. మా సభ్యులు కూడా సంఘము తీర్మానాలకు సంఘముతోటి సమన్వయంతో సంఘానికి సమయం ఇచ్చి ఖచ్చితంగా పార్టీకి సమయం ఇచ్చి పనిచేసే కార్యకర్తల్లాగా, ఒక ముఖ్య కార్యకర్తల్లాగా మా ఆర్ఎంపీ పిఎంపీ సోదరి సోదరిమణులు చాలామంది ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా జాతీయ స్థాయిలోపడు కూడా ఈ సంఘము ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. ఖచ్చితంగా జాతీయ స్థాయిలోపడు కూడా మా సంఘము మా హక్కుల గురించి, మా పోరాటాల గురించి, మా డిమాండ్ల గురించి, మాకేవైతే హక్కులు కావాలనో, మేము తెలంగాణ రాష్ట్రంలో బతికినా, ఆంధ్రప్రదేశ్లో బతికినా, ఎక్కడ భారతదేశంలో బతికినా ఆర్ఎంపీ పిఎంపీ సోదరి సోదరమణులు ఆత్మ గౌరవంతో వాళ్ళు జీవించడానికే మేము పోరాడుతున్నాం. కాబట్టి జాతీయ స్థాయిలో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆర్ఎంపీ పిఎంపీలది ఐక్యతతోటి ముందుకుపోతామని తెలియజేస్తున్నాం. చివరిగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్ఎంపీ పిఎంపీలు మీరందరూ ఇక్కడే నిలబడి ఉన్నారు కాబట్టి ఇతర పార్టీల అభ్యర్థులకి కాకుండా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఆపరేటర్ అభ్యర్థులకి ఎందుకు ఓట్లేయాలంటే ఏం చెబదలుచుకున్నారు సీనియర్ నాయకులుగా? మీకు మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా గోపీకృష్ణ గారు, ఎన్ని ఒకటి కాదు రెండు కాదు మేనిఫెస్టోలో పెట్టింది పెట్టింది, ఇంకా తనకు తోచింది పెద్ద మనిషి అక్కడ కూర్చొని కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ పథకాలే కేసీఆర్ కిట్కెళ్ళి మొదలు పెడితే ఒక పేషెంట్గా మేము బీదరకం ఉన్న పేషెంట్ ఎవరినన్నా మేము చెప్పాలని అంటే 9 నెలలు నిండని గర్భిణీని వాళ్ళే వచ్చి అంబులెన్స్ తీసుకుపోవడం, డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్టి ఇవ్వడం, వాళ్ళని ఇంటి వరకు చేర్చడం, ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతుంటే, ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ పథకాలు జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వానికి ఓటయ్యారు? జబర్దస్తిగా వాళ్ళే చెప్తుండ్రు మీరు ఎన్ని చెప్పినా మా ఇంటికి ఒక పింఛన్ వచ్చింది. ఇంటికి ఇన్ని పథకాలలో ప్రతి ఇంటికి ఒక పథకం వర్తించింది, 1, 2, 3 పథకాలు ప్రతి ఇంటికి వర్తించినప్పుడు వాళ్ళు ఎందు గురించి ఓటేయ్యారు చెప్పండి. ఖచ్చితంగా ఓటేస్తారు, ఖచ్చితంగా మేము సపోర్ట్ చేసేది కూడా మోటివేషన్ చేసేది కూడా అదే. కాబట్టి ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గులాబీ జెండా ఎగరేయడం ఖాయం, భారీ మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా ఎవరు ఎన్ని చెప్పినా, ఏ ప్రతిపక్షాలు, ఏ అపోజిషన్ వాళ్ళు ఏవి ఎన్ని ఎంతమంది చెప్పినా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం, ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైట్, ఇది ఓవరాల్గా ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆర్ఎంపీ పిఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదిక తెచ్చే కార్యక్రమం రాబోయే రోజుల్లో జరగబోతుంది టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపీకృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.